హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మామికే ట్వంటీ ట్వంటీ సో గాయస్ ఈరోజు నేను మీకు మున్నార్లో సెకండ్ డే మేము ఎక్కడున్నాం అనేది చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే ట్రీ హౌస్లో ఉన్నాము సెకండ్ అయితే ఇది చాలా సూపర్ 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 ఎక్స్పీరియన్స్ అండి ఇది ఒక హనీమూన్ సూట్ అనమాట చాలా 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 బాగుంది ఎప్పుడు సేమ్ రొటీన్ ఎందుకు వెళ్ళడం అనేసి ఈసారి అంతా మేము డిఫరెంట్గా ట్రై చేసాము సో ఇది హోటల్ అండి దీని పేరు వచ్చేసి అంబెర్డెల్ అనమాట మనకి సెంటర్ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ అంత కిలోమీటర్స్ అనిపించదు ఈజీగానే ఉంది ఇవే ఎందుకంటే సెకండ్ డేకి మాకు మున్నర అలవాటు అయిపోయింది కాబట్టి అంత దూరం అనిపించదు అనమాట రూము ఈజీగానే వచ్చి వెళ్ళాము మేము సో అంబెర్డెల్ పేరైతే ఇదండి హోటల్ ఆపోజిట్లో మనకి మొత్తం హిల్స్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి అసలు రావడానికి దారి కూడా మొత్తం టర్నింగ్స్ టర్నింగ్స్ టర్నింగ్సే అండి అంత టర్నింగ్స్లోనే ఉంటుంది అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా బాగుంది సో అంత క్లౌడీగా లేదు అంత ఎండ లేదు చాలా కూల్గా ఉనింది సో నేను మీకు ఇప్పుడు మన రూమ్లో వెళ్ళిన తర్వాత ఎలా ఉంది రూమ్ ఎలా ఉంది రూమ్లో స్పెషాలిటీ ఏంటి ఎందుకు నేను సూపర్ సూపర్ అని చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ అంటున్నాను ఇవన్నీ మీకు రూమ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది సో మనం ఇప్పుడు రూమ్ ఎలా ఉందనేది చూద్దాము నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయడం లేదండి ఎంత పడింది ఏమనేసి సో మీరు కావాలంటే గూగుల్ లో వెళ్ళి మీరు వెబ్సైట్ ఉంటుంది చెక్ చేసుకోండి ప్రైజ్ ఎంత ఉంది ఏమని ఎందుకంటే ప్రతిసారి ప్రైజ్ మారుతూ ఉంటుంది ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది సో మీరు ప్రైజ్ అయితే వెబ్సైట్లో చూసుకోండి ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఇది మనకి ఎంటర్ అవ్వంగానే ఇలా సోఫాస్ రిసెప్షను అవన్నీ ఉంటుందండి సో ఇక్కడ కూర్చొని ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయి మనకి ఆధార్ కార్డ్ అవన్నీ ఇవ్వాలి కదా సో అవన్నీ ఇచ్చేసి రూమ్ నెంబర్ మనకి వాళ్ళు ఏది ఇస్తున్నారో అవన్నీ మాట్లాడుకొని అవన్నీ చేసామన్నమాట సో ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు మనకి ఒక జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు సో బాగుంది ఆ జ్యూస్ కూడా అది తాగేసి ఇంకా ఆ ఫార్మాలిటీస్ అంతా ఫిల్ చేస్తూ ఉన్నాము సో అక్కడ తర్వాత నుంచి ఇక్కడే డైనింగ్ కూడా ఇక్కడే అండి పక్కనే డైనింగ్ కూడా ఉందనమాట సో డైనింగ్లో బాల్కనీ అనమాట ఇది సో బాల్కనీ సో డైనింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మొత్తం డైనింగ్ ఇదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక పక్కన ఒక షాప్ ఉందండి మనకి డైనింగ్కి ఆనుకొని ఉందనమాట షాపు దాని పక్కనే మనకి డైనింగ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ అండి మేము డిన్నర్ బఫెట్ కూడా ఇందులోనే చేసాము సో బఫెట్ ఓకే ఫైన్ తిరిగిన మీకు పర్ హెడ్ థౌజండ్ రూపీస్ బఫెట్ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగానే ఇచ్చారు సో ఇది డైనింగ్ డైనింగ్లో నుంచి ఇది బాల్కనీ అండి బాల్కనీలో నుంచి ఇది వ్యూ అసలు చాలా బాగుంది సో మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు మార్నింగ్ ఈ ఇక్కడ కూర్చొని తినాలి ఈ వ్యూని ఎంజాయ్ చేయాలి అనుకున్నాము కానీ నెక్స్ట్ డేకి అసలు ఫుల్ ఎండ్ అనమాట వెళ్ళి అక్కడ కూర్చొని తినలేకపోయినాము అయినా పర్లేదు మా రూమ్ బాల్కనీలో సేమ్ ఇలానే ఉంది సో అక్కడ ఎంజాయ్ చేసాం మేము మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ అక్కడ బాగానే ఎంజాయ్ చేసాము సో ఇది మా రూమ్ నెంబర్ అండి మధుర టూ జీరో ఎయిట్ అనమాట మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి అదే మనకి హోల్డర్ అది ఇచ్చి ఉంటారు వాళ్ళకి అది పెట్టడానికి దాని పక్కనే మనకి వీళ్ళు కెటల్ ఇచ్చారు మగ్స్ ఇచ్చారు ఇంకా యాజ్ యూజువల్ అండి ప్రతి హోటల్స్లో పెడతారు కదా మనకి షుగరు కాఫీ టీ ఇంకేంటది మిల్క్ పౌడరు సో అవన్నీ ఇచ్చారనమాట ఇవన్నీ ఫ్రీ కానీ దాని పక్కన ఉన్న మనకి ఇది పిస్తా బాదం ఆల్మండ్ క్యాష్యూ ఇవన్నీ ఇచ్చారు మనకి ఇవి మాత్రం ఛార్జబుల్ అండి సో హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ విత్ ట్యాక్స్ ఒక ప్యాకెట్ అనమాట సో ఇది మేము ఒకటి యూజ్ చేసాం కాబట్టి నాకు ఆ ప్రైస్ తెలుసు ఇంకా కింద వచ్చేసి మనకి రిఫ్రిజిరేటర్ ఇచ్చారండి రిఫ్రిజిరేటర్లో మనకి కొన్ని కూల్ డ్రింక్స్ పెట్టారు టిన్స్ పెట్టారు ఇవి కూడా చార్జబుల్ అండి ఫ్రీ అయితే కాదు ఇది ఏది మేము యూజ్ చేయలేదు కాబట్టి దీని ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో నాకు తెలియదు సో అది మాత్రం మేము కాజు తిన్నాము అందుకనేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ప్యాకెట్ దీని లెఫ్ట్ సైడ్ మనకి సిట్టింగ్ ఏరియా ఇలా ఇచ్చారండి వీళ్ళు ఇది పార్టీషన్ చేశారనమాట సిటింగ్ ఏరియా సిట్టింగ్ ఏరియా తర్వాతనే మనకి లివింగ్ రూమ్ ఉంది లివింగ్ రూమ్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్ ఉందండి ఐ థింక్ ఇక్కడ కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట అందులో మనకి మనీ ప్లాంట్ ఇచ్చారు ఇంకా వాటర్ బాటిల్స్ ఇక్కడ ప్లాస్టిక్ అస్సలు యూస్ చేయరండి మనకి అంత గ్లాస్ ఉంటుంది లేకపోతే మనకి స్టీల్ ఉంటుంది ప్లాస్టిక్ అన్నది యూజ్ చేయరు సో వాటర్ కూడా మనకి గ్లాస్ బాటిల్స్లో వేసి ఇచ్చారనమాట మనకి హాట్ కావాలంటే హాట్ ఇస్తారు కూల్ కావాలంటే కూల్ వాటర్ ఇస్తారు ఎక్కువగా రెస్టారెంట్లో మొత్తం హాట్ వాటరే సర్వ్ చేస్తారండి ఇక్కడ మున్నార్లో సో ఇది మనకి లివింగ్ రూమ్ అండి లివింగ్ రూమ్లో మనకి ఎల్ షేప్ సోఫా ఇచ్చారు సోఫా పక్కనే మనకి టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్లో మనకి టీవీ ఇంకా వాళ్ళు డెకరేషన్ ఐటమ్స్ అవి పెడతారు కదండి సో అవి ఉందన్నమాట చాలా బాగుంది అసలు లివింగ్ ఏరియా చాలా బాగా నచ్చింది వెనకాల మంచి డెకరేటివ్గా అది పెట్టారు లివింగ్ ఏరియాకి ఆనుకునే మనకి బాల్కనీ ఉందండి బాల్కనీ వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు మా యానివర్సరీకి అక్కడే కూర్చొని కేక్ కూడా కట్ చేసుకున్నాం అనమాట మా ఫోర్త్ యానివర్సరీకి సో సంథింగ్ స్పెషల్ ఉండాలి అనేసి ఈ రూమ్ సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్కి వెళ్ళడం జరిగింది సో యానివర్సరీ కూడా ఆ బాల్కనీలో కేక్ కట్ చేసుకున్నాము కేక్ కూడా వాళ్ళే ఇచ్చారండి మనకి అంబేడల్ వాళ్ళు కాంప్లిమెంటరీగా కేక్ ఇచ్చారు సో ఆ కేక్నే కట్ చేసుకొని తిన్నాము రెడ్ వెల్వెట్ కేక్ బాగుంది సో ఇది బాల్కనీ అండి బాల్కనీలో నుంచి వ్యూ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ టూ చైర్స్ అండ్ ఒక సెంటర్ టేబుల్ ఇచ్చారు మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడ కూర్చొని తిన్నామండి అసలు ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ టీ ఎస్టేట్స్ అవన్నీ చూస్తూ చాలా మంచిగా అక్కడే కూర్చొని తింటుంటే అసలు చాలా ప్రశాంతంగా ఉన్నింది కానీ మున్నార్లో మనకి అంత ఎక్కువ చలి అయితే లేదండి మీరు హ్యాపీగా బయట కూర్చొని కూడా తినొచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు ఏసీ వేసుకోవచ్చు అంత చెలి అయితే నాకు అనిపించలేదు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్లో కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారండి ఇటువైపు కూడా ఒక టీవీ ఉంది లివింగ్లో ఒక టీవీ ఉంది బెడ్రూమ్లో ఒక టీవీ ఉంది పక్కన మనకి ఈ కబోర్డ్స్ ఇచ్చారు ఈ కబోర్డ్స్లో మనకి యాజ్ యూజువల్గా లాకర్ ఇచ్చారండి మనం గోల్డ్ అవి పెట్టుకోవడానికి అనమాట మన ప్రీషియస్ థింగ్స్ అందులో పెట్టుకోవడానికి కింద వచ్చేసి మనకి టూ పేర్స్ ఆఫ్ చప్పల్స్ ఇచ్చారు సో దాని పక్కనే మనకి వాష్ బేషన్ వచ్చిందండి వాష్ బేషన్కి మిరర్ ఉంది ఇంకా యాజ్ యూజువల్గా మనకి షాంపూ కోమ్సెట్ డెంటల్ అవి ఇస్తారు కదా సో అవన్నీ ఇచ్చారు అక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టారు ప్రతి చోట చిన్న మనీ ప్లాంట్ పెట్టారండి చాలా బాగుంది ఇంకా హెయిర్ డ్రయర్ కూడా ఇచ్చారు సో ఇది వాష్ బేసిన్ దాని పక్కనే మనకి వాష్రూమ్ వచ్చింది సో వాష్రూమ్ అయితే అంతగా ఏం లేదండి చాలా సింపుల్గా ఉందన్నమాట జస్ట్ గ్లాసు బాత్ ఏరియాకి ఒక గ్లాస్ ఇచ్చేసారు ఇంకా కమోడ్ ఇచ్చారు చాలా సింపుల్గా ఉంది ఈ వాష్ ఏరియాలో నుంచి నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తానండి అసలు చాలా చాలా నేను చెప్పాను కదా సంథింగ్ స్పెషల్ దిస్ రూమ్ అనేసి ఆ స్పెషల్ ఏంటో ఇప్పుడు మీకు నేను ఈ బ్లైండ్ తీయంగా వాష్ ఏరియాలో వాష్రూమ్లో మనకి బ్లైండ్స్ ఉంది ఈ బ్లైండ్స్ తీసిన తర్వాత మనకి ఆ సంథింగ్ స్పెషల్ ఏదో అన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది సో బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ పక్కనే మనకి కనిపించిందా అండి సంథింగ్ స్పెషల్ ఏంటో నేను చెప్తా అనేది మీకు కనిపించిందా జకూజీ అండి బెడ్రూమ్ బెడ్కి పక్కనే మనకి జకూజీ ఉంటుంది అసలు ఎక్సలెంట్ అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ రూమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనేసి తీసుకుంది రీజన్ జకుజీ ఆ జకుజీ పక్కనే మనకి వ్యూ పాయింట్ అదంతా చాలా బాగుంది సో ఇది జకుజీ ఇచ్చారండి బాత్ టప్కే వెళ్ళాము చాలాసార్లు కానీ జకూజీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అందుకనే జకుజజీ ఉన్న రూమ్ తీసుకున్నాము జకుజజీ పక్కనే మనకి ఈ వ్యూ పాయింట్ అండి సో మనకి వద్దనుకుంటే మనం ఆ బ్లైండ్స్ ఉన్నాయి ఆ బ్లైండ్స్ తీసేవచ్చు అనమాట లేదు మనకి ఆ వ్యూని ఎంజాయ్ చేయాలనిపిస్తే మనం ఆ బ్లైండ్స్ వెయ్యకుండా వదిలేస్తే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ జకూజీలో ఉండొచ్చు అనమాట జకూజీలో మనకి వాళ్ళు బబుల్ బాత్ షవర్ అవన్నీ ఇచ్చారు బబుల్ బాత్ తెస్తే అసలు చాలా బాగుంది నేను ఆ వీడియో తీయలేకపోయాను ఇది వచ్చేసి ఫ్రూట్స్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారండి ఫ్రూట్స్ అండ్ సమ్ కుకీస్ వచ్చి కాంప్లిమెంటరీగా ఇచ్చారు తినలేదు అంతగా టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిందే లేట్ అయ్యింది సో మాదైతే సెకండ్ ఫ్లోర్ అండి ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ టెరెస్ అనమాట టెరస్లో మనకి ఫైర్ క్యాంప్ ఉంది ఫైర్ క్యాంప్ ఫర్ ఎవ్రీ వన్ అండి ఛార్జబుల్ కాదు ఇది ఫ్రీ ఫైర్ క్యాంప్ అందరికీ ఫైర్ క్యాంప్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్నాక్స్ టైం అండి సో స్నాక్స్ లో పైన ఒక బండి లాంటిది పెట్టారు సో ఆ బండిలో మనకి స్నాక్స్ పెడతారు మనం తీసుకొని తినొచ్చు అనమాట చాలా కాంప్లిమెంటరీస్ ఉన్నాయండి ఇందులో బయట సైకిల్ కూడా ఉంది చూసారేమో మీరు ఎంట్రన్స్లోనే సైకిల్ ఉంటుంది సో ఆ సైకిల్ మనము తీసుకొని వెళ్ళొచ్చు రైడ్కి వెళ్ళొచ్చు ఇంకా ట్రెక్కింగ్ ఉన్నింది ఇంకా కుకింగ్ డెమో ఉన్నింది వీటన్నిటికి సెపరేట్ సెపరేట్ టైమింగ్స్ పెట్టారనమాట అవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ కానీ మేము అంతగా ఏదైతే ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు కూడా నా హస్బెండ్ నా బేబీ అయితే పడుకొని ఉన్నారు నేను ఒక్కదాన్నే పైకి వచ్చి ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను వీడియో కోసం మీ అందరికీ తెలియాలి కదా అసలు ఏముంది అంబర్డెల్లో అనేసి అందుకనేసి ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో పెడుతున్నాను ట్రెక్కింగ్ అయితే వెళ్ళలేదు సైక్లింగ్కి కూడా వెళ్ళలేదు డెమోకి కూడా వెళ్ళలేదు కుకింగ్ డెమోకి సో ఇక్కడ బండిలో మనకి వీళ్ళు చిక్కీస్ లాలీపాప్స్ సమ్ చాక్లెట్స్ అవి పెట్టారు ఇంకా వచ్చి ఇది వచ్చి కేరళ స్వీట్ అంట అండి కేరళ స్వీట్ ఇంకా ఇక్కడ వేడి వేడిగా వాళ్ళు వేస్తున్నది బనానతో చేస్తున్నారని చెప్పారు నేనుండి సో బనానాతో అంటే ఖచ్చితంగా హాట్ అయి ఉంటుంది అనుకున్నాను తను నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి అసలు ఆ సినిమా పేరేంటి అని అడిగాను తను ఏదో చెప్పాడు నాకు పెద్దగా గుర్తులేదు సో ఆ మూవీ గురించి చెప్పాడు ఇంకా అక్కడ ఇదేంటి దాన్ని అడిగితే బనానాతో చేస్తాను మేడం అని చెప్పాడు ఇంకా అది ఏంటంటే కేరళ స్వీట్ అని చెప్పాడు సో మనం వెళ్ళి కూర్చుంటే వాళ్ళే మనకి సర్వ్ చేస్తారు నాకు ఇంకా టీ కాఫీ కూడా ఉంది నేను టీ కాఫీ తాగాను కాబట్టి మిల్క్ అడిగాను సో మిల్క్ ఒక బనానా చిప్ అదే ఇది ఇవి రెండు తీసుకొచ్చి ఇచ్చారండి నాకు ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చారు నేను యాక్చువల్గా అది స్వీట్ అది హాట్ అనుకున్నాను కానీ కాదండి పప్పులో కాలేసాను రెండు కూడా స్వీటే అండి ఇది కూడా స్వీటే అది కూడా స్వీటే ఓకే ఫైన్ బాగానే ఉన్నింది సో నెక్స్ట్ వచ్చి అంబేర్డర్లో ఇది ప్లేయింగ్ ఏరియా అండి అంబేర్డర్లో మనకి క్యారమ్స్ ఉన్నాయి టీటీ ఉంది ఇంకా లూడో ఉన్నింది చెస్ ఉన్నింది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ ఇలాంటివి చాలా ఉన్నింది టీటీ అయితే నేను మా ఆయన ఆడాము ఎంజాయ్ చేసాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో మీకు చెప్పాను కదా ఓపెన్ టెరెస్ అక్కడ ఫైర్ క్యాంప్ పెట్టారండి కానీ ఎంజాయ్ చేయలేకపోయినాము ఎందుకంటే ఈవినింగ్ వర్షం వస్తామని సో ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేయలేదు విత్ మ్యూజిక్ అనమాట సో ఇక్కడ మ్యూజిక్ పెట్టారు అక్కడ ఫైర్ క్యాంప్ చాలా బాగుంది అండి ఓకే బాయ్ గాయ్ సియు బాయ్